हेलो एवरी वन अंदर की नमस्कार नीन मी कविता वेलकम टू कविता अभिरुचि नीन पेटे वीडियो तेयलेंटे ना चैनल सब्सक्राइब चयी पक्न उन्ना बेल सिंबल क्लिक अब नोटिफिकेशन वस्ताई ఈ వీడియోలో ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం గురించి చూద్దాం. ఇది ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి మసాలాలు లేకుండా ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లో గాని ఇంట్లో తినడానికి బాగుంటుంది. ముందుగా మనం ఒక బౌల్ వైట్ రైస్ తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ముందుగా వీటన్నిటిని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేయాలి. ఇవి కొంచెం చిటపటలాడుతూ ఉంటే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును యాడ్. పెసరపప్పు ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకొని మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్ కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయినాక కొంచెం పసుపును కూడా కలర్ కోసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయాలి. మనకు పెసరపప్పు వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ ను కూడా యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ మనం ముందుగా తీసుకున్న రైస్ ని ఇందులో వేసి కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు మొత్తం రైస్ ఇలా కలిసిపోయింది. మనం ఇలా ఇందులో ఎలాంటి మసాలాలు లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ లో చేసి పెట్టడానికి, మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనప్పుడు ఒక 5 మినిట్స్ లో ఇది తయారు చేసుకోవచ్చు. కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. 1 నిమిషం అలా మూత పెట్టడం వల్ల మనకు రైస్ బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఇంకా ముందు వీడియోలో ఇలాంటి ఫ్రైడ్ రైస్ ఎలాంటి యూజ్ చేయకుంటే చేసేవి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.